సరుకు అమ్మిన తర్వాత రైతులు డబ్బుల కోసం ఎన్ని రోజులు ఆగగలరు? మహా అయితే 10 రోజులు లేదంటే 15 రోజులు. అంతకు మించి రైతు ఆగిన కూలీలు అప్పుల వాళ్ళు ఆగలేరు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు మాత్రం నెల రోజులు ఆగాల్సి వస్తోంది. మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలకు సరుకు తోలిన ఏ రైతుకు సకాలంలో డబ్బులు చేతికి అందడం లేదు. అసలే కొనుగోళ్ల జాప్యం అధిక రవాణా ఖర్చులతో నష్టపోయిన రైతులకు నేడు చెల్లింపుల జాప్యం మరింతగా బాధిస్తోంది. వ్యాపారులకు విక్రయించిన 15 రోజుల్లో పైకం చేతికొచ్చేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో పెట్టుబడులకు చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ వివిధ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 91 కోట్ల విలువ చేసే 68,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది. గత నెల 9 వరకు అమ్మిన రైతులకు దాదాపు 51 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత విక్రయించిన వారికి నెల రోజులైనా డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. అసలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియడం లేదని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో నేడు బిల్లులు చెల్లించడానికి అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారని రైతన్నలు వాపోతున్నారు. నేను మొక్కజొన్నలు 20 ఎకరాలు క్రాప్ వేసానండి. 20 ఎకరాలు వేసిన తర్వాత గోన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెల రోజులకి బస్తాలు పట్టుకెళ్ళారు. అది కూడా మమ్మల్ని తోలికెళ్ళము ట్రాక్టర్ తోటి. ట్రాక్టర్లు కూడా అక్కడ దించడానికి మామూలు తీసుకున్నారు. మళ్ళీ లోడింగ్ ఛార్జీ అంతా మొత్తం మా మీద బస్తాకు 100 రూపాయలు 50 రూపాయలు కలిసి వస్తాయని మేము తోలాం. కానీ మాకు ఎక్స్ట్రా 100 రూపాయలు ఖర్చు అయిందండి. అవి తోలి నెల రోజులు అవుతుంది. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే మా ఫోన్ ఎత్తట్లేదండి. మరి మీరే మాట్లాడిన అంటారు. మేము మార్కెట్ మేనేజర్ ఫోన్ చేస్తే ఆయన కూడా 10 రోజులు పడుతుందండి 20 రోజులు పడుతుందని చెప్తుందండి. ఏమి అర్థం కాని పరిస్థితి. ఈ సీజన్లో మాకు ఈ గవర్నమెంట్ మద్దతు రేటు ప్రకారం తోలుకుంటానని చెప్పి ఆశ పెట్టి మాకు ఉపయోగపడినట్టు ఏం కనపడలేదు. ఇది ఇప్పుడు గోడౌన్లు తోలటానికి నానా బాధలు పడి ఏదో రకంగా అక్కడ లంచాలు ఇచ్చి తోలేము. కానీ ఇంతవరకు మాకు డబ్బులు ఏమి రాలేదు. రెస్పాన్స్ లేదు వాళ్ళ తరఫు నుంచి. ఇంకా రైతుల దగ్గర కూడా బలంత స్టాక్ ఉండిపోయింది. దానికి కూడా సమాధానం లేదు. జిల్లాలో 56,000 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. పంట విక్రయ సమయంలో మార్కెట్లో సరైన ధర లేదు. దళారులకు 200 తగ్గించి అమ్మే కంటే ప్రభుత్వానికి అమ్మితే మంచి ధర వస్తుందని రైతులంతా సర్కార్ కేంద్రాలకు మొగ్గు చూపారు. ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు కర్షకులు పోటెత్తడంతో సంచుల కొరత ఏర్పడింది. మాసూళ్లు చేసిన 10 నుంచి 15 రోజుల వరకు సంచులు అందకపోగా గోదాములు అందుబాటులో లేక నింపిన పంటను ఇళ్ల వద్దే నిల్వ ఉంచాల్సి వచ్చింది. ఇలా మొక్కల విక్రయానికే 20 రోజులపైనే పట్టగా ప్రస్తుతం పైకం బ్యాంకు ఖాతాలో జమ కావడానికి 30 రోజుల సమయం పడుతోంది. చేతిలో సొమ్ములేక సార్వాకు విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులు జాగ్రత్త పెట్టి ఇవాళకి వాటిని కొనుగోలు కేంద్రాన్ని తోలి దగ్గర దగ్గర 25 రోజులు అయిందండి. ఇప్పటికి డబ్బులు రాలేదండి. తెచ్చి మళ్ళీ వరి చేను విత్తడానికి విత్తనాలు కొనాలండి. వాటి డబ్బులు లేవు. తెచ్చిన దగ్గర వడ్డీలు పెరిగిపోయాయండి. ఏది తోచక అయోమయ పరిస్థితిలో మేము ఉన్నామండి. 7 ఎకరాలు వ్యవసాయం చేసామండి. 550 సార్లు గవర్నమెంట్కి తోలేమండి. తోలి దాదాపుగా 22 రోజులు అయిందండి. ఇప్పుడు మాకు డబ్బులు ఇంకా అందలేదండి. మాకు అడుగుతుంటే వాళ్ళ సమాధానం లేదండి. మాకు తెలవదు అంటున్నారండి కొనుగోలు కేంద్ర వాళ్ళు. వాళ్ళ పై వాళ్ళు కూడా సమాధానం చెప్తలేదంటండి వాళ్ళకి. మా దానివల్ల మేము బ్యాంకులు సకాలంలో చెల్లించక గవర్నమెంట్ వచ్చే రాయితీ కూడా మేము పొందలేకపోయామండి. కొనుగోలు కేంద్రం వల్ల మొత్తం పూర్తిగా నష్టపోయాం రైతాంగం. మొక్కజొన్న డబ్బులు అందక కౌలు రైతులు అవస్థలు పడుతున్నారు. అప్పిచ్చిన వారు భూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని విలపిస్తున్నారు. అటు అధికారులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు నెల పైనే అయిపోయింది సార్. ఇప్పుడు డబ్బులు రాలేదు సార్. ఆకుమళ్ళు పోయటానికి దారి లేదు సార్. దుక్కుల వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సార్. పొత్తులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సార్. బ్యాంకుల వాళ్ళు వచ్చి మీద పడిపోతున్నారు సార్. మా ఇబ్బంది వర్ణాతీతంగా ఉంది సార్. 19,414 క్వింటాల్ కొన్నాం సార్. 2,54,32,995 రూపాయలు అండి మొత్తం కొనుగోలు చేసిన అమౌంట్ అండి. దానికి మాకు వచ్చిందండి 70 లక్షలు వచ్చిందండి. ఇంకా రావాల్సిందండి 1,84,32,000 రావాలండి మాకు. ఇంకా ఆ అమౌంట్ రాలేదు సార్. 10 రోజులు మట్టి అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. మాకు ఏ సమాధానం? ఇంకా 2 రోజులు అంటున్నారు కదా సార్. మా రైతులతో మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. పంటల కొనుగోలుకు సంబంధించి నాబార్డు రుణం ఇస్తోందని, విభజన సమస్యలతో మంజూరు ఆలస్యమవుతోందని అధికారులు వివరిస్తున్నారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామంటున్నారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయినందువల్ల ఈ యొక్క అసెట్స్ లైబిలిటీ కానీ బ్యాలెన్స్ షీట్లు కానీ ఇవన్నీ కూడా సపరేట్గా లేనందువల్ల ఇవి ఇప్పుడు ఇచ్చే లోన్ ప్రత్యేకంగా మన రాష్ట్రం కోసం ఇవ్వడం వల్ల మనకి మే 30 తారీఖు మాత్రమే మనకి ఈ డీమర్జర్ కమిటీ ఏదైతే ఉందో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల దాన్ని 5వ తారీఖున నబార్డుకి ప్రజెంట్ చేశాం. సుమారుగా బుధవారానికి మనకు 280 కోట్లు వచ్చినట్లయితే వచ్చే రాబోయే శనివారం కల్లా అందరు రైతులు కూడా పేమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాం.
దళారులకు అమ్మి ఉంటే తమకు సకాలంలో డబ్బులు చేతికి వచ్చేవని రైతులు భావిస్తున్నారు. మద్దతు ధర అంటూ ప్రభుత్వానికి విక్రయించినందువల్ల నష్టపోయామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పటికైనా అధికారులు త్వరగా సొమ్ము జమ చేయాలని కోరుతున్నారు.